హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అసలు మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడానికి కారణం ఏంటి? అసలు నేను అసలు మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డారా? మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా? ఆర్ మళ్ళీ మీరిద్దరూ కలిసి ఉంటారా లేదా అన్నది డీటెయిల్డ్గా చూద్దాం. ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావాలని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆల్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అలాగే మేనిఫెస్టేషన్ 1-to-1 క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, అమౌంట్ అయితే పే చేయాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అసలు మీ పర్సన్ మేము దూరం పెట్టడానికి కారణం ఏంటి ఫస్ట్ అది చూద్దాం. సో ఇక్కడ థర్డ్ పార్టీ ఉందండి ఖచ్చితంగా. సో థర్డ్ పార్టీ ఇక్కడ వేరే పర్సన్ అవ్వచ్చు లేదా ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు. సో థర్డ్ పార్టీ వల్లే మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది లేదు. అండ్ మీ పర్సన్ కూడా అక్కడ థర్డ్ పార్టీని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. చూడండి మీ పర్సన్ ఫీలింగ్ ఎలా ఉందో. సో ఇంక ఈ రిలేషన్షిప్ నా వల్ల కాదు, ఈ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను. ఒకవేళ థర్డ్ పార్టీ ఒకవేళ వేరే పర్సన్ అయితే కనుక, ఎస్, మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వాళ్ళతో ఉండాలని డిసైడ్ చేసుకున్నట్టు. లేదు ఇక్కడ థర్డ్ పర్సన్ ఫ్యామిలీ అయితే మీ పర్సన్ ఫ్యామిలీ ఒత్తిడికి లోనై ఈ రిలేషన్షిప్కి నేను ఎటువంటి న్యాయం చేయలేను, సో ఈ రిలేషన్షిప్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోలేను అని అనుకోవడం వల్లే మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. అదే మెయిన్ రీజన్. ఎందుకంటే టవర్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ఫౌండేషన్ అన్నది లేదు ఈ రిలేషన్షిప్లో. సో మీ పర్సన్ చేయాలనున్నా చేయలేని పరిస్థితి. అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్, సో ఎస్, తను టైం కానీ లేదా ఎఫర్ట్స్ కానీ పెట్టలేని పరిస్థితిలో ఉన్న వలన మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. స్ట్రాంగ్ థర్డ్ పార్టీ ఇక్కడ. సో ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. అసలు రీసెంట్ పాస్ట్ అంటే పాస్ట్లో అసలు మిమ్మల్ని నిజంగా ఇష్టపడ్డారా లేదా అన్న చూద్దాం. దెన్ ప్రజెంట్ గురించి చూద్దాం తర్వాత. ఒకసారి నేను ఇక్కడ డెబిట్ కార్డును క్లారిఫై చేస్తాను. యా, పాస్ట్లో మీరంటే ఇష్టం ఉంది. అగైన్ ఇక్కడ పాస్ట్ నుంచి కూడా థర్డ్ పార్టీ అయితే ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంది మీ పర్సన్ మీద. సో ఇన్ రీసెంట్ పాస్ట్లో కూడా ఎస్, మీరంటే ఇష్టం ఉన్నా, మీతో ఉండాలని ఉన్నా, ఇక్కడ అగైన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే మీ పర్సన్ రైట్నో మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఎస్, పాస్ట్లో మీరంటే ఇష్టం ఉంది, బట్ అప్పుడు కూడా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో మీ పర్సన్ అన్నీ తెలిసి మీతో రిలేషన్ స్టార్ట్ చేశారు, అది వేరే పర్సన్ అయితే కనుక. అంటే వేరే పర్సన్తో రిలేషన్లో ఉన్నా మీతో రిలేషన్ స్టార్ట్ చేశారు, అది మీ పర్సన్ మిస్టేక్. ఒకవేళ ఫ్యామిలీ అయితే మీ పర్సన్కి తెలుసు ఆల్రెడీ, ఫ్యామిలీ ఒప్పుకోరు బికాస్ తనకి తెలుసు ఇక్కడ 5 of Wands. బట్ తెలిసి కూడా ఇక్కడ మీతో రిలేషన్ స్టార్ట్ చేయడం అనేది తప్పు. బట్ ఎస్, ఇష్టమైతే ఉంది, ఇష్టపడ్డారు రీసెంట్ పాస్ట్లో. సో ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం.
ఇక్కడ మీరు కానీ మీ పోతును కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఫైర్ సైన్ ఆర్ క్యాప్రికాన్ ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు మీకోసం? ప్రజెంట్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ కూడా చూసేద్దాం. అండర్ ద డెక్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. సో ప్రజెంట్ అయితే తను చేసింది కరెక్టా రాంగ్ అన్నది ఇంకా మీ పర్సన్ అదే ఆలోచనలో ఉన్నారు. బికాస్ టూ ఆఫ్ సోర్స్ తనకు ఒక క్లారిటీ అయితే లేదు. ఎస్ థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీకు దూరంగా ఉన్నారు. బట్ తనలో తను ఇప్పుడు రైట్ నౌ ఆలోచించుకుంటున్నారు ఏం చేయాలి నెక్స్ట్, మళ్ళీ మీ దగ్గరికి రావాలా, మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలా అన్న ఒక ఆలోచన అయితే మీ పర్సన్కి ఉంది. రైట్ నౌ అయితే ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచిస్తున్నారు బట్ తనకి క్లారిటీ అయితే లేదండి. బికాస్ టూ ఆఫ్ సోర్ట్స్ అండ్ ఇంటెన్షన్స్ కూడా సెవెన్ ఆఫ్ వాండ్స్, ప్రిన్సెస్ ఆఫ్ కప్స్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఇప్పుడు ఒకసారి సెవెన్ ఆఫ్ వాండ్స్ అని క్లారిఫై చేద్దాం. యా కింగ్ ఆఫ్ కప్స్. సో ఎస్, సో మీ పర్సన్కి మీరంటే ఇష్టం ఉంది, ఇప్పటికీ ఇష్టం ఉంది. సో మీకు అపాలజీ చెప్పాలి, అట్లీస్ట్ మిమ్మల్ని ఒకసారి కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేట్ చేసి సారీ అన్నా చెప్పాలి. దాని తర్వాత ఒకవేళ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలా లేదన్నది మీ పర్సన్ ఆలోచించుకుంటున్నారు ఇక్కడ. అండ్ ఈ కమ్యూనికేషన్ చేయడానికి కూడా టైం అయితే ఆలోచిస్తున్నారు బికాస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. తను రష్లో అయితే లేరు వెంటనే కమ్యూనికేట్ చేసాలి, వెంటనే అపాలజీ చెప్పాలని. సో కొంచెం టైం అయితే తీసుకునేలాగే కనిపిస్తున్నారు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, కేన్సర్, స్కార్పియో, వాటర్ సైన్ అయి ఉండొచ్చు ఆర్ క్యాప్రికాన్ వర్గో టారస్ ఎక్స్ సైన్ అయి ఉండొచ్చు. బట్ తనకు ఒక ఆలోచన అయితే ఉంది తను చేసింది కరెక్ట్ కాదు అని. సో అందువల్లే కమ్యూనికేట్ చేయాలి, అపాలజీ చెప్పాలి అనే ఒక ఇంటెన్షన్ అయితే ఉంది. ఎందుకంటే తనే మిమ్మల్ని దూరం పెట్టారు, మీరేమీ ఈ రిలేషన్షిప్ వద్దు అనుకోలేదు, మీ పర్సనే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది. మీ ఫీలింగ్స్ చూద్దాం ఒకసారి. మీరు చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు. సెవెన్ ఆఫ్ సోర్స్, హై ప్రీస్టెస్ అండ్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ వాండ్స్. సో మీరు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు లేదా మీతో మాట్లాడడం మానేశారు. సో చీట్ చేయబడ్డట్టే మీరు ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్. సో మీ పర్సన్ చేసింది 1% కూడా కరెక్ట్ కాదని మీరైతే బిలీవ్ చేస్తున్నారు. సో ఎస్ రైట్ నో, మీరైతే మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు, మీ పర్సన్ ఫోన్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయకూడదు. ఒక రకమైన మీ ఫీలింగ్స్ని అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది కూడా మీ పర్సన్కి తెలియకూడదు అని అయితే మీరు అనుకుంటున్నారు. బట్ ప్రిన్సెస్ ఆఫ్ పెంటికల్స్, బట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన దగ్గర నుంచి కమ్యూనికేషన్, లైక్ అపాలజీ కానీ టెక్స్ట్ చేస్తారా లేదా కాల్ చేస్తారా. అండ్ నైన్ ఆఫ్ వాండ్స్, బట్ మీరు మాత్రం గైడెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. సో తను ఇలా చేయడం అసలు కరెక్ట్ కాదు. మీకు తన అంటే ఇంకా ఇష్టం ఉన్నా సరే మీరు ఇప్పుడు గైడెడ్ అప్ ఎనర్జీలో ఉన్నారు. అట్లా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదన్నా చూడు. అండర్ ద డెక్ క్వీన్ ఆఫ్ వాండ్స్, సిక్స్ ఆఫ్ సోర్స్ క్వీన్. ఎస్, యాక్షన్ తీసుకుంటారండి ఖచ్చితంగా. సో వెరీ వెరీ సూన్ కమ్యూనికేట్ చేస్తారు మిమ్మల్ని. సో ఫస్ట్ అపాలజీ చెప్తారు లేదా కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారు. బట్ తనకైతే మీకు మీతో రిలేషన్షిప్ మళ్ళీ కావాలనే ఒక ఫీలింగ్ అయితే ఉంది మీ పర్సన్కి. సో మీరు ఇంకొక ఛాన్స్ ఇస్తే ఖచ్చితంగా తను మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు. ఎస్, యాక్షన్ అయితే తీసుకుంటారు.
సో ఎప్పటికల్లా యాక్షన్ తీసుకుంటారు చూద్దాం, ఎప్పటికల్లా యాక్షన్ తీసుకునే అవకాశం. ఐ థింక్ 1 మంత్, ఎవరైతే రీసెంట్ సెపరేషన్లో ఉన్నారో 1 మంత్లో మీ పర్సన్ యాక్షన్ తీసుకునే అవకాశం. అసలు అవుట్కమ్ ఏంటి, మీ ఇద్దరికి రీకన్సిలియేషన్ అవుతుందా లేదన్న చూడ. అండర్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్, 3 of Swords, Ace of Cups అండ్ 9 of Swords. సో ఇక్కడ ఒక పర్సన్ మాత్రం చాలా హర్ట్ అయి ఉన్నారు, అది మీరు. ఎస్, మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేస్తారు, సెకండ్ ఛాన్స్ ఇవ్వమని అడుగుతారు. ఖచ్చితంగా మీ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ కోసం మీ దగ్గర తిరిగి వస్తారు. ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా రీకన్సిలియేషన్ అయితే జరుగుతుంది. బికాజ్ రైట్నో మీ పర్సన్ అయితే ఇప్పుడు స్టెబిలిటీ ఇవ్వడానికే వస్తున్నారు, అంటే టెంపరీ కాదు. సో నేను లైఫ్ లాంగ్ నీతో ఉంటాను, స్టెబిలిటీ ఇస్తాను, మ్యారేజ్ చేసుకుంటాను. సో ఇలాంటి కమిట్మెంట్తో మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి రావాలనుకుంటున్నారు. సో ఒకసారి అవుట్కమ్ క్లారిఫై చేద్దాం. సో అవుట్కమ్ ఎక్కువగా ఆలోచిస్తూ, లేదా మీరు చేస్తారని తను, లేదా తను చేస్తారని మీరు, కనుక ఇక్కడ టైం డిలే చేస్తే కొంచెం టైం అయితే పట్టే అవకాశం ఉంది. సో ఎవరొకరు యాక్షన్ తీసుకుంటే కనుక రిలేషన్షిప్ ముందుకెళ్ళే అవకాశం ఉంది, బట్ కంప్లీట్లీ ఎండ్ అవ్వలేదు, బట్ ఒక వెయిటింగ్ ఏమన్నది ఉంది. సో ఆలోచిస్తూ వెయిట్ చేయడం, ఎస్పెషల్లీ మీరు హర్ట్ అయ్యారు కాబట్టి మీరైతే వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు. బట్ మీ పర్సన్ ఇక్కడ యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా, బట్ యాక్షన్ తీసుకునే టైంలో మీరు గార్డెడ్ అప్ ఎనర్జీలో ఉంటే థింగ్స్ అనవ్వు, ముందుకు ఫామ్ అవ్వవు. సో తను కమ్యూనికేట్ చేసినప్పుడు మీరు కూడా ఓపెన్ అప్లో ఉండాలి, లైక్ రిసీవింగ్ మోడ్లో ఉండాలి. కమ్యూనికేషన్కి సరిగ్గా లైక్ కమ్యూనికేట్ చేయాలి మీ పర్సన్కి, దెన్ మీ రిలేషన్షిప్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది. లేదు నాకు ఈ రిలేషన్ వద్దు అనుకుంటే మీ పర్సన్కి డైరెక్ట్గానే చెప్పేయండి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటో, చూడండి 8 of Cups వచ్చింది మళ్ళీ, అండర్ ద కింగ్ ఆఫ్ వాండ్స్. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ 8 of Cups, 10 of Pentacles అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్. సో 8 of Cups అంటే మీకు ఏదైనా వద్దు అంటే అది రిలేషన్షిప్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, మీరు ఎక్కడి నుంచన్నా అంటే వాకౌట్ చేయాలి, మీకు అక్కడ సరైన రెస్పెక్ట్ దొరకట్లేదు అంటే ఎస్ యూ క్యాన్, బట్ మీకు క్లారిటీ ఉండాలి మీరు ఏం చేస్తున్నారన్నది. సో ఎస్, అండ్ 10 of Pentacles అంటే మీ లైఫ్లో స్టెబిలిటీ అన్నది వస్తుంది. సో మీరు దాని గురించి వరీ అవ్వద్దు. ఫైనాన్షియల్గా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే ఆ ఇష్యూస్ అన్నవి నెమ్మదిగా తొలగిపోతాయి, ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. అండ్ ప్రిన్సెస్ ఆఫ్ సోర్స్, సో మీరు ఏమైనా స్పై చేస్తూ ఉన్నా సోషల్ మీడియాలో మీ పర్సన్ వద్దనుకున్న తర్వాత అలాంటివి చేయకండి, బికాజ్ మీరు తర్వాత మెంటల్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ ప్యాషన్ మీద వర్క్ చేయండి, అండ్ ఎక్కువగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయొద్దు, యాక్షన్ అయితే తీసుకోండి. సో ఎనర్జీ వర్కర్ మెసేజెస్ చూద్దాం. డో టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. సో మీరు ఏమైనా ఓవర్ థింకింగ్ చేస్తున్నా, డిప్రెషన్లో ఉన్నా, యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా, ఫస్ట్ మీరు హీల్ అవ్వాలి. హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, దెన్ హ్యాపీనెస్ అనేది ఆటోమేటిక్గా మీ లైఫ్లోకి వస్తుంది. ద గార్డెన్ అండ్ ద గేట్. సో రైట్నో మీరు ఉంటున్న ప్లేస్ కానీ లేదా మీకు కానీ ఒక సేఫ్గా అనిపించట్లేదు అంటే ఇక్కడ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటంటే మీరు సేఫ్ ప్లేస్లోనే ఉన్నారు. సో మీరు ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. వర్క్ త్రూ యువర్ ఫియర్స్, న్యూ మూన్ అండ్ స్కోర్పియో. సో మీకు ఏమైనా ఫియర్స్ ఉంటాయి, కొంతమందికి భయాలు ఉంటాయి, అది ఏదైనా కావచ్చు, దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ హైట్స్ అవ్వచ్చు, లేదా చీకటి అంటే భయం అవ్వచ్చు, ఏదైనా. డోంట్ లెట్ యువర్ పాస్ట్ హోల్డ్ యూ బ్యాక్. సో అవుతున్నాడు. సో మీరు ఏదైనా పాస్ట్ గురించి కంటిన్యూగా ఆలోచిస్తూ ప్రజెంట్ గురించి ఆలోచించకపోతే ఈ మెసేజ్ మీకే. సో మీ పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచించకండి, మీ పాస్ట్ని అయితే లెట్కో చేయండి కంప్లీట్గా. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు వాట్సాప్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్, రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.